విజయ గారు, ఈ కొత్త చట్టాల ద్వారా ఏవైతే తీసుకురాబోతున్నారో, ఇవి చేస్తామని చెప్తున్నారో, వాటికి ఆమోదం కోసం చూస్తూ ఉన్నారో, అయితే వీటికి మహిళలకు అలాగే దివ్యాంగుల పైన జరిగే నేరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే అధిక ప్రాధాన్యత అంటే ఏం జరగచ్చు, ఇందులో పాజిటివిటీ అనేది ఏ మేరకు పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు విజయ గారు? మీ ప్రశ్న ఏంటన్నారు, విద్యార్థుల మీద మీరు అడిగేది? లేదండి, మహిళలకు అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ చట్టాల ద్వారా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే నష్టపోయారో వారికి సంబంధించి ప్రత్యేకంగా దీంట్లో కొన్ని పొందుపరచడం జరిగింది అని చెప్తున్నారు. అయితే ఇందులో మహిళలకి అలాగే దివ్యాంగుల పైన జరిగిన నేరాలకి ఎలాంటివి ఇక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది, ఎలాంటి మార్పులు గతంలో కన్నా ఇప్పుడు తీసుకోవడం జరిగింది? మీకు చట్టంలో దివ్యాంగులని కానీ లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సన్స్ అని ఉండదమ్మా. మీకు చట్టంలో ఎప్పుడు కూడా అందరికి ఒకే సమానంగా ఉంటాయి, వారి మీద జరిగినా ఎవరి మీద జరిగినా. వాళ్ళకి స్పెషల్ యాక్ట్లు ఏమో ఉన్నాయి తప్ప, ఈ యాక్ట్ లో ఐపీసీ ప్రకారం అంటే వచ్చిన మనకి కొత్త చట్టాల ప్రకారం స్పెషల్ గా ఏమీ లేవు. వాళ్ళకి అందరికి ఒకే విధంగా ఉంటాయి చట్టంలో, వాళ్ళకంటూ స్పెషల్ గా అనేది కాదు. అక్కడ మీకు వాళ్ళకు ఉండే స్పెషల్ రైట్స్ ప్రకారం స్పెషల్ యాక్ట్ ఉంటాయి తప్ప, ఈ యాక్ట్ లో స్పెషల్ గా ఏమి ఉండవు. అంటే విజయ గారు, చట్టాలను చేసేటప్పుడు మహిళలకు సంబంధించి కొన్ని చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది. మహిళలకు సంబంధించి ఇప్పుడున్న కొత్త చట్టాల్లో స్పెసిఫిక్ గా మంచి మంచి సెక్షన్స్ పెట్టారు. ఎందుకంటే ఇంతకు ముందు మ్యారేజ్ చేసుకుంటామని, పెళ్లి చేసుకుంటాము అంటూ ప్రామిస్ చేసి వారిని సెక్షువల్ గా ఎక్స్ప్లాయిట్ చేస్తే ఏ విధంగా స్పెషల్ గా చట్టం, మనకి స్పెషల్ సెక్షన్ లేవు. ఇప్పుడు అలా కాకు ఓన్లీ చీటింగ్ అలా విధంగా పెట్టేవాళ్ళం. 376 అంటే రేప్ అని పెట్టడానికి కూడా కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే పాత చట్టం ప్రకారం రేప్ అంటే కన్సెంట్, అంటే అంగీకరించకపోతేనే రేప్ అంటాము. అంగీకరిస్తే మేజర్ అయ్యుండి అంగీకారంతో సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగినా కూడా ఏ చర్యలు తీసుకోవడానికి ఉండేది కాదు. పెళ్లి చేసుకుంటామని ప్రామిస్ చేసిన దానిపైన ఓన్లీ చీటింగ్ అలాంటివి పెట్టేవారు. ఇప్పుడు అలా కాకుండా స్పెసిఫిక్ గా ఒక దీంట్లో ఈ కొత్త చట్టంలో స్పెసిఫిక్ గానే తీసుకొచ్చారు, ఒక సెక్షన్ వచ్చింది కాబట్టి స్త్రీలకు చాలా ఉపయోగకరమైనది అది. పెళ్లి చేసుకుంటాం, మోసం చేసిన మోసం చేసి సెక్షువల్ గా ఎక్స్ప్లాయిట్ చేసిన 10 ఇయర్స్ దాకా పనిష్మెంట్, మంచి ఉపయోగకరమైన అమెండ్మెంట్ అది స్త్రీల వరకు. అలాగే పిల్లలకు కూడా చాలా మంచి, అంటే దీనిపైన మా ఎవరం మేమెవరం కూడా ఊరికే రఫ్ గా మేము గోత్రూ చేసామే తప్ప ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని గోత్రూ చేయలేదు కాబట్టి స్పెసిఫిక్ గా మేము మెన్షన్ చేయలేకపోతున్నాం. కొంచెం టైం పడుతుంది, కనీసం అట్లీస్ట్ 1-3 మంత్స్ పడుతుంది బాగా, అంటే దానిపైన బాగా మదనం చేసుకుని మనం దాన్ని అవగాహన తెచ్చుకుని అంతా చెయ్యాలంటే. కానీ యాక్చువల్ గా మాత్రం ఓవరాల్ గా చూస్తే పాత చట్టంలో కంటే ఇప్పుడు జరిగిన కొత్త చట్టంలో చాలా మంచి, స్త్రీలకు కానీ పిల్లలకు కానీ మంచి ఉపయోగకరంగా సెక్షన్స్ తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఈ కొన్ని క్రైమ్స్ ఉన్నాయి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్, థెఫ్ట్, ల్యాండ్ గ్రాబింగ్ ఇలాంటి వాటిలో స్పెసిఫిక్ గా లేవు ఇంతకు ముందు మనకి చట్టంలో. అవన్నీ కూడా స్పెసిఫిక్ గా మంచి సెక్షన్స్ అన్ని వచ్చినాయి. అలాగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో కూడా ఇంతకు ముందు మనకు స్పెసిఫిక్ గా ఐపీసీలో లేదు, ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ లో స్పెసిఫిక్ గా ఉంది. ఇవన్నీ కూడా బోత్ ముద్దాయిలకి, అంటే విక్టిమ్ కి ఎక్యూజ్డ్ కి కూడా ఉపయోగకరంగా, అంటే ఎవరైనా అన్నెసరీగా వాళ్ళని ముద్దాయిలుగా చేయడానికి అవకాశం లేకుండా ఎక్కువ సైంటిఫిక్ ప్రూఫ్ల మీద డిపెండ్ అవడం వల్ల విక్టిమ్ కి న్యాయం జరుగుతుంది, ముద్దాయిలకు కూడా అన్నెసరీగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా చేయడానికి అవకాశాలు లేకుండా వారికి కూడా న్యాయం జరుగుతుంది, అందరికీ కూడా ఆమోదయోగ్యంగా అందరికీ ఉపయోగయుక్తంగా ఉన్నది ఈ కొత్త చట్టం అయితే మాత్రం. అంటే నాకున్న ఈ కొంచెం నాలెడ్జ్, ఇంకా నేను ఇంకా పూర్తిగా దాన్ని అవగాహన తెచ్చుకోలేదు, దాన్ని ఇంకా టైం తీసుకుంటుంది. ఒక కొంతకాలం అంటే టైం 1-2 మంత్స్ లో మేము ప్రిపేర్ అవుతాము. కాకపోతే ఓవరాల్ గా చూస్తే మాత్రం ఎక్కువగా ఇప్పుడున్న ఈ ప్రస్తుత సమాజానికి ఉపయోగకరమైన చట్టం అయితే ఇది అని అర్థం చెప్పగలను నేను పీపీగా. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న
ఎక్కువగా ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉపయోగించుకుని జరుగుతున్న చీటింగ్లు గాని అన్నిటికీ కూడా ఈ చట్టంలో మంచి ఉపయోగ ఉపయుక్తంగా ఉంటది.